రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటి ఆశా షెని పేరు బయటకు రావడంతో వెంటనే ఆమె రియాక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పోలీసు విచారణలో భాగంగా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షెని పేరు కూడా బయటకు రావడంతో వెంటనే ఆమె రియాక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. రాజ్ కుంద్రా సన్నిహితుడు ఉమేష్ కామత్తో ఫ్లోరా షైనికి మంచి స్నేహబంధం ఉందని వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ ఓ వాట్సాప్ చాట్ వీడియోలో వైరల్ అయింది. దీంతో క్లారిటీ ఇచ్చిన ఆశా షేని ఉమేష్ కామత్తో కానీ పోర్న్ రాకెట్ కేసుతో కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేసిన ఆమె నన్ను సంప్రదించకుండా పైగా ఆ చార్ట్స్ నిజమైనదో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేయడం సరికాదని చెప్పింది. గతంలో ఎప్పుడూ రాజ్ కుంద్రాతో మాట్లాడింది కూడా లేదని వాళ్ళ క్యాస్టింగ్ టీం పలుమార్లు నాకు కాల్ చేసి హాట్ షాట్స్ యాప్ కోసం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ చేయమని అడిగినా తాను మాత్రం ఓకే చెప్పలేదని తెలిపింది. పోర్న్ రాకెట్లో తన ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇలా పేర్లు బయటపెట్టి ఈ కేసులోకి లాగడం బాధగా ఉందని చెప్పిన ఆమె ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది ఒక మహిళ జీవితంతో చెలగాటం ఆడుకోవడమే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.